వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వారం మన గెస్ట్ సూపర్ కాప్ సాయిశ్రీ గారు, డీసీపీ ఎల్బీ నగర్ రాచకొండ కమిషనర్. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే ఒక మంచి పెద్ద కేసు, సంచలన కేసులు ఏసీపీ లెవెల్ జరుగుతున్న ఆమె సూపర్వైజర్లోనే కేసులు రకరకాల యాంగిల్ వెళ్తున్నాయి. నేనే చంపానంటూ పోలీస్ స్టేషన్ ముందుకు నవీన్ వచ్చినా, నవీన్ హరిహర వచ్చినా దీని వెనక ఏం జరుగుతుంది, నెక్స్ట్ జనరేషన్కి ఎలాంటి మెసేజ్ పోవాలి, పోలీసులు కాదు ప్రజలు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాలు ఆవిడతో ఆ ఇన్వెస్టిగేషన్లో బయట తీసుకొచ్చారు. ఆవిడని అడిగి అసలు నవీన్ హత్య కేసులో వాళ్ళ రోల్ ఏంటితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తున్న అమ్మాయిలకి సాయిశ్రీ గారు ఇచ్చే మెసేజ్ ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీతో పాటు ప్రతి మహిళలకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, ఎందుకంటే మీరు లేకపోతే ఈ ప్రపంచం లేదు, అంతా మీ చుట్టూ తిరుగుతుంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ మీ వ్యూవర్స్ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేడం, ఒక మహిళ ఇంటింటి వంటగదికి పరిమితి అయిపోయిన కాలం నుండి ప్రతి మహిళ కూడా అన్ని రంగాల్లో సాధించగలం అనే స్థాయికి ఈరోజు మనం ఎదిగామండి. దానికి అందరూ అంటే కల అదొక రోజు రాత్రిలో ఏది కాదు, కానీ క్రమేపీ అవుతూ వచ్చింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలామందికి ఒక అపోహలు ఉంటాయి, నైట్ డ్యూటీలు ఉంటాయని, ఆఫీసర్స్ వేధిస్తారని, లేదా పోలీస్ అంటే బూతులు తిట్టాలని, ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి అపోహలతో ఉన్న కాలంలో మీలాంటి వాళ్ళందరూ డిపార్ట్మెంట్కి వచ్చి ఒక మంచి స్టేజ్ తీసుకొచ్చారు. మీ నాకు తెలిసి మీ పెద్ద బ్యాచ్ అనుకుంటా, మీది పెద్ద బ్యాచ్. అంతమంది ఆఫీసర్లు వచ్చిన తర్వాత మీరు అనుకున్నట్లు మీ డిపార్ట్మెంట్ యూనిఫామ్ వేయక ముందు కూడా మీరు వినుంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ నైట్ డ్యూటీలు ఉంటాయి, ఆ బూతులు తిడతారు, సీనియర్ ఆఫీసర్లు వేధిస్తుంటారు, ఇక్కడ కూడా రకరకాలు ఉంటాయని, అవన్నీ ఉన్నాయా లేవా ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందా, నెంబర్ టూ మీరు ఛాన్స్గా వచ్చారా చాయిస్గా వచ్చారా ఈ డిపార్ట్మెంట్లోకి, ఇవన్నిటితో పాటు డిపార్ట్మెంట్లకు ఇప్పుడు రావాల్సిన అమ్మాయిలందరికీ ఏదో యూనిఫామ్ వేసుకున్నాము అనే సినిమా కాకుండా రియల్ పోలీస్ చూపించే విధంగా వాళ్ళు ఏం చేయాలి, ఈ ప్రశ్నల సమాధానం చెప్పే ముందు సాయిశ్రీ గారి కుటుంబ నేపథ్యం, సాయిశ్రీ గారు ఈ యూనిఫామ్కి వచ్చిన తర్వాత ఎదుర్కొన్న ఒడిదుడుకులు, అసలు మీ కెరీర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నా కెరీర్ అంటూ నేను 2010 గ్రూప్. మీరు హైదరాబాద్ కదండి? నేను హైదరాబాద్. పక్కా లోకల్? నేను పుట్టి పెరిగినంతా హైదరాబాద్, నా చదువు నేపథ్యం అంతా కూడా హైదరాబాద్. ఎక్కడండి? హైదరాబాద్లోనేనండి. సో నా స్కూలింగ్ వచ్చి నేను 10th, అంటే అది కూడా చాలా స్కూల్స్ తిరిగాను. బహుశా మా నాన్నగారు పిహెచ్డి డాక్టరేట్ అండి, అండ్ హీఈస్ అ బిజినెస్ మ్యాన్. సో ఆయన జెనెటిక్స్లో డాక్టర్, అండ్ దాని తర్వాత ఎంబీఏ చేసి హీఈస్ అ బిజినెస్ మ్యాన్. యాక్చువల్లీ హీఈస్ అ పాయినియర్ ఇన్ మెనీ ఇష్యూస్ అండి. సో ఆయన అంటే ఈసీఎల్తో కొలాబరేషన్లో మనకి రైల్వే టికెటింగ్ డిజిటల్ అవ్వడానికి దాంట్లో నుంచి అంటే 82స్లో నుంచి 80స్లలో నుంచి కూడా హీఈస్ ఇన్ టు కంప్యూటర్స్. సో దట్ ఈస్ వై ఐ కాన్ఫిడెంట్ పాయింట్. డాక్టర్ శేఖర్ బత్తినా అండి. శేఖర్ బత్తినా. సో తో దాని తర్వాత టెకీ సైడ్ ఇది చేస్తూ ఆయన పిహెచ్డి డాక్టరేట్ కాబట్టి ఆయనకి ఆ జెనెటిక్స్ మీద మక్కువతోటి ప్లాంట్ ప్రీ క్లినికల్ ల్యాబొరేటరీ ఉందండి. సో ప్రీ క్లినికల్ ల్యాబొరేటరీ అంటే మన మందులు మన మనుషుల మీద టెస్ట్ అయ్యే ముందు రోడెంట్స్ మీద ఇన్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ చేస్తారు. సో దాంట్లో కూడా మా నాన్నగారికి షాపూర్జీ పలోని పార్ట్లో ఒక ల్యాబ్ ఉంది. అండ్ మియాపూర్లో ఉంది అదేనా? ఇటు కదండి, షామీర్పేట్. ఓకే. సో దట్ వే అంటే ఈజ్ ఎ పాయినియర్. ఎలుకల మీద వాటి మీద ప్రయోగం చేస్తుంటారు. అవునండి. చెవెల్లో కూడా ఉండేది కంచి అంటే చాలా ఉన్నాయి, బట్ షాపూర్జీ పలోని పార్క్ బేసిక్గా బయోటెక్నాలజీ అన్నిటికీ అన్నమాట. శంషాబాద్లో మీ? ఓకే. శంషాబాద్, షామీర్పేట్. షామీర్పేట్. ఓకే. సో మీరు ఎక్కడ చదువుకున్నారండి? బంజారా హిల్స్ నుండి వారేమో కదా. జూబ్లీ హిల్స్లో ఉండేవాళ్ళం అండి. నేను చదువుకున్నది అంటే జూబ్లీ హిల్స్కి ముందు మేము నల్లకుంటలో ఉండేవాళ్ళమే. సో నల్లకుంటలో అండ్ ఆల్వేస్ అన్ అప్పర్ మిడిల్ క్లాస్ కామన్, ఎక్కడన్నా నార్మల్గా దొరికే హైదరాబాదీని. సో అంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు ఫ్యూచర్ మీద, ఇట్ ఈస్ వన్ డే అట్ ఎ టైం. ఫ్యూచర్ మీద నాకు ఇది కావాలి అది కావాలి, పెద్ద అంబిషన్స్ లేని తెలియకుండా డ్రిఫ్ట్ అయిపోయినాయి ఇది. సో మా నానమ్మ ఉండేవాళ్ళు మాతో పాటు. సో ఇట్స్ అ కంబైన్డ్ ఫ్యామిలీ. నా చిన్నప్పుడే తాతయ్య చనిపోయారు. సో నాన్న ఒక్కడే కొడుకు కాబట్టి నానమ్మ మాతోనే ఉండేవాళ్ళు. సో మై మదర్ ఈజ్ అ హౌస్ మేకర్.
అండ్ బట్ దెన్ ఎస్ షీఈస్ ఎడ్యుకేటెడ్ తను బిఏ చదివింది అండ్ తను కూడా పెళ్లి తర్వాత మాతో పాటు చదివింది అండ్ మా నాన్నమ్మ మా అమ్మ డిఫరెన్సెస్ ఉన్న కుటుంబం అన్నది ఎట్లా ఉండాలి డిఫరెన్సెస్ ఎవరి ఇద్దరు మధ్య మనుషుల మధ్యన ఉండరు అయినా కూడా రెస్పాన్సిబిలిటీ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అట్లా మా నాన్నమ్మ అండ్ మా అమ్మ ఇద్దరు అండ్ అది అంటే హైదరాబాద్ సిటీలో అండ్ నానమ్మ మూలాన మాకు కొన్ని వాల్యూస్ నానమ్మ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫ్రీడమ్ ఫైట్ అనమాట సో ఆ కొన్ని వాల్యూస్ కొంచెం బోల్డ్నెస్ ఇవన్నీ మాకు మా నానమ్మ నాకు మా నానమ్మ నుంచి వచ్చినాయి అండ్ నానమ్మ ఒక్కడే కొడుకు సో మనవరాలు నేను ఆడపిల్లని కాబట్టి నేను స్పెషల్ ఉండేదాన్ని నానమ్మకి అట్లా ఈ క్యారెక్టర్ మోల్డింగ్లో వీళ్ళందరి రీజన్ ఐ మీన్ వీళ్ళందరి ఎఫెక్ట్ ఉందని చెప్తాను అంటే నా ఓపిక వాటిలలో మా అమ్మది అడ్జస్ట్ అవ్వాల్సింది అన్న దాంట్లో అండ్ మా నాన్నమ్మది వచ్చి బోల్డ్నెస్లో నాన్నది వచ్చి ఏది అయినా ఎంతైనా చెయ్యాలి అని అంటే చెయ్యాలి ఎంత దూరమైనా సరే వెళ్ళాలి ఎంత కష్టమైనా చేయాలి చెయ్యాలి అని అనుకోవడమే ఇంపార్టెంట్ అది అనుకున్నాము అని అంటే లక్ష్యం చేరే వరకు మనం పోరాడాలి అండ్ ఇంకోటి మా నాన్న నుంచి నేర్చుకున్నది ఏంటంటే ఎవరికైనా అదే 24 అవర్స్ ఉంటుంది సో హౌ యూ ప్రయారిటైజ్ యువర్ 24 అవర్స్ ఈజ్ ఆల్ అబౌట్ లైఫ్ అంటే మేము నల్లకుంట్లో ఉన్నప్పుడు కూడా సోమాజిగూడలో నాన్న ఆఫీస్ ఉండేది అక్కడి నుంచి నాన్న ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ బయట అంతా బిజినెస్ మార్కెటింగ్ అవన్నీ చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ తిరిగి మళ్ళీ మాతో ఉండి సో ఆల్ దిస్ ఎస్ ఎవరికైనా అదే 24 అవర్స్ ఉంటుంది హౌ వీ మేనేజ్ అన్నీ కావాలి లైఫ్లో నాకు అన్నీ కావాలి అన్నది మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను ఓకే